वेंकटगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः कृष्णं वंदे जगद्गुरुं श्रीमद्भगवद्गीतलो 9వ అధ్యాయం తెలుసుకుంటూ ఉన్నాం. ఇతర చింతలు మాని నన్నే భజించినట్లయితే అతని యోగక్షేమాలు నేనే చూస్తాను అంటూ స్వామి తెలియచేసినటువంటి విషయానికి కొన్ని కథారూపంలో కూడా చెప్పుకున్నాం. భగవద్గీత అంటే నేనేను వేరే కాదు, నా శరీరము, దాంట్లో కూడా నా ముఖమే అన్నట్టు చెప్పాడు ఆయన. నా నోటితో చెప్పినట్లే నువ్వు గీత మీద గీస్తే గీత అది నా ముఖానే గీసినట్లయింది కదా అని చెప్పారు. అంటే భగవద్గీతని అంత పవిత్రంగా చూడాలి, ఆ చెప్పిన విషయాలను అన్నింటినీ కూడా పరమ ప్రమాణంగా మనము గ్రహించాలి. భగవానుని యొక్క ముఖపద్మము నుంచి స్వయంగా వచ్చింది కనుక. ఇంకా మరి ఇతర దేవతలను కూడా సేవిస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది కదా లోకంలోనూ అని అంటే అది కూడా చెబుతూ ఉన్నారు. ఏ ప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయా యజంతి అవిధిపూర్వకం. అన్యదేవతలు అని అంటే ఇంకా ఇతరత్ర ఏయో పేర్లతో ఉన్నటువంటి వారిని సేవిస్తూ ఉన్నారు కదా, ఇంద్రాది దేవతలను శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు, వెంటనే ఫలాలు వస్తూ ఉంటాయి అన్నట్లుగా. కానీ అవన్నీ కూడా నన్ను పూజించినట్లేనయ్యా, కానీ వీరు అలా అనుకోవటం లేదు, అది విధిపూర్వకం కాకుండా అవిధిపూర్వకం శాస్త్రవిరుద్ధంగా అయిపోతూ ఉన్నది. ఎందుకనంటే వారంతా నా శరీరమే, దేవతలందరూ కూడా మొత్తం అసలు ప్రపంచమే తన శరీరమైనప్పుడు ఇంకా వేరే ఏముంటుంది, కానీ తెలుసుకోలేకపోతున్నారు. ఏది ఒక్కొక్క వ్యక్తి కాలు ఏలు మాత్రమే నాకు ఇష్టమని, కాలు మాత్రమే ఇష్టమని, ఇలా ఒక్కొక్క అవయవాన్ని మాత్రమే ఇష్టము అనుకున్నట్లుగా ఆ శరీర భాగాలని పూజిస్తూ ఉన్నారయ్యా. దానికంటే అసలు నన్నుగానే భావించి పూజిస్తే అది శాస్త్ర విహితము అవుతుంది. అహం హి సర్వయజ్ఞానాం భోక్త చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేన ఆతశ్చవంతితే. అన్ని యజ్ఞములకి కూడా భోక్తను నేనే. మీరు ఇచ్చేటటువంటి ఇంద్రాయ స్వాహ అని ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా నాకే చెందుతుంది అది. మరి ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటాయి యజ్ఞాలు, ఒక్కొక్కసారి చాలా చోట్ల పూర్వకాలం అంటే ఇంకా ఎక్కువగా జరిగాయి అనుకోండి, అసలు ప్రతిరోజు అందరూ చేసేటటువంటి వారే, ఇలా ఆహుతులు ఇస్తూ ఉండేవారు. మరి నిజానికి ఇంద్రాది దేవతలు అయితే ఎన్ని శరీరాలు ధరించగలరు వాళ్ళు, వెళ్ళలేరు కదా. అసలు ఆ మంత్రములే శరీరములు వేరే లేవు దేవతలకి అని జైమిని అంటాడు పూర్వమీమాంసలో. కానీ ఆ మంత్రము అనేది ప్రత్యేకించి ఆ శబ్దాన్ని నువ్వు ఉచ్చరించావంటే అప్పుడే పోయింది కదా, ఇంకదేం ఫలం ఇస్తుంది? అది నశించిపోయింది, వెంటనే వీడికి ఫలము కనపడదు. మరి ఎలాగో అంటే ఈ ఋషులందరూ కూడా ఒక సమావేశము ఏర్పాటు చేసుకొని సెమినార్లుగా చర్చించుకొని పరమాత్మ ద్వారానే ఫలము అని ఫలం గత ఉపపత్తేహి అని ఒక సూత్రం రాసుకున్నారు. బ్రహ్మసూత్రాలు అంటారు వాటిని. ఆ పరమాత్మ ద్వారానే ఈ ఫలాలు వస్తూ ఉన్నవి అనేది తగినటువంటిది సుమా, ఆయనే ఇస్తాడు అని నిర్ణయించుకున్నారు. ఇక్కడ అతహ అనేది సంస్కృత భాషలో అతని వలన అని చెప్పినట్లుగానే అర్థం వచ్చిన అక్కడ ఆ భాషలో ఉన్నటువంటి మరి విషయం చూస్తే ఆ అంటే విష్ణువాచకము, అకార అక్షరాణం అకారోస్మి అంటాడు శ్రీకృష్ణస్వామి. అక్షరములలో అకారాన్ని నేను అన్నాడు. అతహ అంటే శ్రీకృష్ణస్వామి వలన, అకారవాచ్యుడైన శ్రీకృష్ణస్వామి వలనే ఫలము వస్తూ ఉన్నది ఆ విషయాన్ని చెప్తున్నాడు. నా వలనేనయ్యా, నేనే అసలు అది వచ్చేది నాకే, నాకే వస్తుంటుంది, నేనే ఆ ఫలాన్ని ఇస్తూ ఉంటాను. ఇది తెలుసుకోలేరు సుమా, తెలుసుకోలేక పరిమితమైనటువంటి ఫలమే అనుకుంటూ ఉంటారు వారు. ఆ పరిమితంగానే కోరుకుంటారు, అలాగే వస్తూ ఉంటుంది. ఇంకా మరొకటి కూడా దీన్నే విషదంగా చెప్తూ ఉన్నాడు స్వామి. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం. అర్జున, అలా దేవతలను ఆరాధించినటువంటి వారు ఆ దేవతల లోకాలకు వెళ్ళిపోతారు సుమా. తర్వాత ఈ శరీరమును విడిచిన తర్వాత వారికినే భావిస్తూ వారి లోకాలకు పోతారు.
ఇక పితృదేవతలను పూజించే వాళ్ళు ఉంటారు. ఇవే ఈ తద్దినములు, ఆ మహాలయ పక్షాలు, ఏయో హిమాలయ పక్షాలు ఇలాంటివి పెడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారంటే పితృదేవతలకు ఒక లోకం ఉంటుంది. అంటే వీరి తండ్రులు వీరి తాతలు కాదండి, వీరు కర్మానుసారంగా వీరు ఎటు పోతానే ఉంటారు. ఈ పితృదేవతలు అనేటటువంటి ఒక గణదేవతలటివి వేదముల్లో చాలా ఉంటాయి ఇలాంటివి. మరి ఆ లోకాలు ఎక్కడుంటాయో, మరి అవి ఈ యొక్క మొత్తం ఈ బ్రహ్మాండంలోనే ఉంటాయి. మనకి ఈ బ్రహ్మాండం ఒకటి చెప్తూ ఉన్నారు కదా, పంచాశత్ కోటి యోజన విస్తీర్ణం అటు ఇది. దీంట్లో భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనవలోక, తపోలోక, సత్యలోకములు అని అంటూ ఏడు లోకములు. ఇవన్నీ కూడా పుణ్యము చేసిన వారు పోతూ ఉంటారు. ఇక కింద ఉంటాయి అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళములు. కింద అంటే ఏం నిలువుగా ఉండవు, ఇవన్నీ గోళాలే. ఇవి ఒక సామాన్యంగా గోళీలు విసిరేస్తే ఎలా పోయి ఎక్కడెక్కడికో పోతూ ఉంటాయి, అలా ఉంటాయి సుమా ఇవన్నీ. విసిరేసినప్పుడు ఏమి ఒకదాని కింద ఒకటి ఉండవుగా, అలాగే ఈ రోదశిలో ఇవన్నీ ఉంటాయి. ఏ ఏ లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ఏ పేర్లతో ఉన్నాయో, అవి పరమాత్మకే ఎరుక. మరి వీళ్ళందరూ ఏదో తండ్రికి చెందుతుంది, తాతకు చెందుతుంది అనుకుంటారు. కానీ ఈ విడిచే పితృతర్పణములన్నీ పితృదేవతలు వర్గం ఒకటి ఉంటుందట, వారికి చెందుతూ ఉన్నాయి అన్నారు. ఇక భూతాని యాంతి భూతేజ్యాహ, భూతములు ఇవి యక్ష రక్ష పిశాచాదులు అని చెబుతూ ఉన్నారు రామానుజాచార్యులు వారు. భూతములు అని అంటే ఆ లోకాలకు పోతారు అన్నారు. ఇక్కడ శంకర భగవత్పాదులు వారు మరొక అర్థాన్ని కూడా చెప్పారు. భూతములు అంటే ఏమిటి అని అంటే వినాయకాదీని మాతృగణాని అని చెప్పారు ఆయన. వినాయకుడు మాతృగణములు కొన్ని ఉంటాయి అక్కడ, ఇవన్నీ ప్రమద గణాలలో విభాగాలు. ఇవన్నీ ఈ మాతృగణాలన్నీ కూడా ఈ శక్తి దేవతకు సంబంధించినటువంటివి. ఈ వినాయకుడేమో పరమశివుడికి సంబంధించిన ప్రమద గణాల వాడు. వీరిని భూతములుగా చెప్పాడు ఆయన. శంకర భగవత్పాదుల వారు చెప్పారు. మరి ఆ శంకర భగవత్పాదుల వారిని అనుసరించేవారు చక్కగా చూడవచ్చు గీతాభాష్యంలో ఉన్నవి. ఎవరు దాశాయి కాదు, ఈనాటికి ఆయన భాష్యం ఉన్నది. అలాగే ఇంకొకటి కూడా చెప్పాడు ఆయన ఆరో అధ్యాయం చివరిలో. ఏం చెప్పాడంటే యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మత అని చెప్పాడు ఆయన. యోగులందరిలో కూడా నన్ను, వాసుదేవుడైన నన్ను సేవించేటటువంటి వాడు శ్రేష్ఠుడు అని నా అభిప్రాయము అన్నాడు ఆయన. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు భాష్యములో ఏం రాశారు అనంటే యోగులు అనంటే ఎవరికంటే అంటే రుద్ర ఆదిత్యాది, రుద్రుడు ఆదిత్యుడు మొదలైన వారిని ధ్యానించే యోగుల కంటే వాసుదేవుడిని ధ్యానించే యోగి గొప్పవాడు అని ఆయన రెండు పేర్లు చెప్పాడు. మరి శ్రీకృష్ణస్వామి ఏం చెప్పలే మూలంలో. మరి ఆదిత్యుడు అలాగే రుద్రుడు అంటే శివుడే కదా, ఇప్పుడు ఇక్కడ వినాయకుడిని చెప్పారు. వాళ్ళు ఏం చెబుతారు అసలు, సామాన్యంగా పంచాయతనము అని చెబుతారు అందరూ కూడా. ఈ అద్వైతులు అందరూ చెబుతారు చూడండి, ఏం చెబుతారంటే ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం. ఈ ఐదుగురిని ఒకే పీఠం మీద పెట్టి వీరు సమానమే, దీన్ని పంచాయతనము అని మేము పూజ చేస్తాము, మాకు అన్నీ సమానమే అంటారు. ఏమండి మరి శంకర భగవత్పాదులు వారు ఇక్కడ ముగ్గురిని తీసేశారు, వారిని సేవించే వాళ్ళు తక్కువని చెప్పారు. మరి ఇప్పుడు ఏమందాం, వినాయకుడిని ఇక్కడ తీసేశారు, అలాగే ఆదిత్యుడిని రుద్రగణాలని అక్కడ తీసేశారు. మరి ముగ్గురిని తీసేసిన తర్వాత ఇక మిగిలింది ఎవరండి, అంబిక, విష్ణువు. అన్నా చెల్లెళ్ళే మిగిలారు. ఆమెకి నారాయణి అనే పేరు కూడా ఉందండి. అమ్మవారు శ్రీకృష్ణస్వామికి చెల్లెలే, బంధుత్వంగా చూస్తే చెల్లెలే, చాలా గొప్పది అమ్మ. ఆ మహాతల్లి చాలా గొప్పది. నన్ను కరుణించింది కూడా నేను ఒకసారి చెప్పాను, నా కలలో కనిపించి వచ్చింది కాత్యాయని దేవి మాత. ఆ తల్లి, అన్నా చెల్లెలు ఇద్దరేనండి మిగిలారు. కనుక పంచాయతన పూజ శంకరాచార్యులు వారు చెప్పింది కాదు. నేను చాలామంది అద్వైతులను అడిగితే ఒప్పుకున్నారు, ఈ చూపిస్తే నిజమేనండి శంకర్లు కాదు అని. తర్వాత ఎవరో వచ్చేశారు,
అన్ని పీఠాలు ఇప్పటికీ కూడా ప్రతి పీఠంలో ఉన్నవాళ్ళు శంకరాచార్యులే, ఎన్నో శంకరాచార్యులు తెలీదు, ఒకటవ జార్జీ రెండవ జార్జీ లాగా చరిత్రలో కనపడుతున్నట్లుగా ఇలా ఉంటారు. ఇది విషయం, ఇది జ్ఞానము, దీన్ని తెలుసుకోండి అని చెప్తూ ఉన్నా. కనుక ఇలా శంకరులు వారు ఇలా రాశారు భాష్యము. ఈనాటికి అచ్చయి ఉన్నది, తెలుగులో అనువాదము కూడా ఉన్నది, తెలుగు అనువాదాలు కూడా ఉన్నాయి, చక్కగా చదువుకోవచ్చు ఎవరైనా. దాంట్లో ఇంకేదో ఈ శంకరుడు కాదు ఆ శంకరుడు కాదు అని బొల్లొస్తారు వాళ్ళు, ఈ రుద్రుడు కాదు ఆ రుద్రుడు కాదు అని అంట. ఇక అవన్నీ కూడా పక్కదారులు దొక్కటమే. అది కానప్పుడు అసలు శంకరాచార్యులు వారు ఎందుకు చెప్పాలి? ఆయన ఏమన్నా శ్రీకృష్ణస్వామి చెప్పాడా దాంట్లో ఈ పేర్లు చెప్పమని? చెప్పకుండానే చెప్పాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటో ఒకసారి తెలుసుకోండి. మరి అలా తెలుసుకుంటే ఆయన ఏమేమి స్తోత్రాలు రాశాడో కూడా అర్థమైపోతూ ఉంటుంది. కనుక అటువంటి మహానుభావులు లోకానికి నారాయణుడు ఆ శ్రీకృష్ణుడే, ఆయన్నే పరదైవతంగా చెప్పారు. కనుక యాంతి మధ్యాజనోపి మాం, నన్ను సేవించేటటువంటి వారు పరమాత్మానం భగవంతం వాసుదేవం, ఈ అన్నీ కూడా నా శరీరాలే. ఈ చెప్పినటువంటివి దేవతలు కానీ పితృదేవతలు కానీ భూతములు కానీ మొత్తం నా శరీరములేనయ్యా ఇవన్నీ కూడా. అయితే ఇది తెలియదు వీరికి, వారు వేరే వేరే నాకంటే కూడా గొప్పవారు అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాసుదేవుడనైనటువంటి నన్ను సేవించినట్లయితే నన్నే పొందుతారు అన్నారు ఆయన. అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ మహావుదధిం మాం అనాది నిధనం సర్వజ్ఞం సత్య సంకల్పం అతిశయ ఆనందం ప్రాప్య నా పునః నివర్తంతే. అది చెప్తూ ఉంటాను కదా, నేను మనవి చేస్తూ ఉన్నాను ఎప్పుడు భగవద్ రామానుజుల వారికి, ఎక్కడైనా ఆ పరమాత్మ ప్రత్యేకించి తనను గూర్చి చెప్పాడు అని అంటే చాలా విశేషణాలు చెప్పేస్తూ ఉంటారు. ఆయన నన్ను అన్నాడు. ఆయన ఎటువంటి నన్ను అని అంటే అనాది నిధనం, అంటే ఆది నిధనము లేనివాడు, ఆది అంతము లేనివాడు లేని నన్ను, సర్వజ్ఞం అన్నీ తెలిసినటువంటి నన్ను, సత్య సంకల్పం నేను సంకల్పిస్తే వ్యర్థం కాకుండా అన్నీ జరిగేటటువంటి వాడినైన నన్ను, అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణ గణ మహోదధినైన నన్ను, అనవధిక అతిశయ ఆనందం ప్రాప్య అలా నన్ను, అతిశయ ఆనందము కలిగినటువంటి నన్ను పొంది ఈ ఆనందాలను పొందుతూ ఉంటారు. నా పునః నివర్తంతే, మళ్ళీ తిరిగి రారయ్యా వీరు, నా దగ్గరే ఉండిపోతారు. కనుక ఇప్పుడు ఎవరిని మనం పూజించాలో తెలుసుకోండి. మరొక మాట కూడా అన్నారు శంకర భగవత్పాదులు వారు ఇక్కడ ఆయాసము సమానమే అన్నాడు. అంటే పూజ చేసేటప్పుడు మనకు శ్రమ, ఏ అష్టోత్తరం చేసినా 108 నామాలే కదా, అలాగే ఎవరిని సహస్రం చేసినా 1000 నామాలే కదా, వీటిల్లో ఆయాసము, ఈ పడే శ్రమ ఉన్నదే పాపము. చాలా శ్రమపడి ఉపవాసాలుండి స్నానం చేసి తలారా స్నానం చేసి మళ్ళీ చాలా నిష్ఠగా చేస్తే ఈ శ్రమ వాసుదేవుడిని సేవించినట్లయితే హాయిగా వెళ్ళిపోతారు సుమా, లేకుంటే ఇలా అయిపోతారు అని చెప్పి సోచతి వాసుదేవ అని కూడా అంటాడు. ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడయ్యా వాసుదేవుడు, అయ్యో నన్ను సేవించలేకపోతూ ఉన్నారే, పనిచేసి ఫలాన్ని పొందలేకపోతూ ఉన్నారు చూడండి వీరందరూ ఇలా అని వాసుదేవుడు బాధపడుతూ ఉన్నాడు అంటారు శంకరాచార్యులు వారు. అలా అన్న ఆయన వీళ్ళని సేవించమని చెబుతాడు అని అంటే నమ్మటమేనా ఇది, నమ్మ తగిన మాటేనా అది? ఒక్కసారి చూడండి అక్కడ కనపడుతుంది మీకు. ఇంకా చెప్తూ ఉన్నాడు ఆయన, ఏమయ్యా మరి నిన్ను సేవించాలంటే మరి కొండంత దేవుడివి, నీకు కొండంత పత్రి ఇవ్వాలేమో అని అంటే ఏమీ అవసరం లేదయ్యా, చాలా తేలిక, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఒక ఆకు కానీ ఒక పువ్వు కానీ ఒక పండు కానీ చివరికి నీళ్లు కానీ ఇస్తే చాలు, భక్తితో ఇస్తే తత్తు దానిని అహం నేను భక్త్యా ఉపహృతం భక్తి చేత ఇచ్చినటువంటి దానిని అశ్నామి తింటూ ఉన్నాను అన్నాడు ఆయన. ఇదేమిటండి, ఆకులు తింటాడా పూలు తింటాడా? కొన్ని పళ్ళు అయితే తింటారనుకోండి, నీరు కూడా తింటారా అండి? ఏంటండి అసలు ఇది పరమాత్మ ఆ ప్రయోగం ఏంటి? అశ్నామి తింటున్నానంటాడు ఏమిటి అని అంటే, భక్తితో ఇస్తే అది ఏమిస్తున్నారో నాకు తెలియదయ్యా. విదురుడిచ్చాడు
ఆ విదురుడో విదురుని భార్య అంటారు. విదురుడి దగ్గరికే నేను భోజనానికి వెళ్తానని చెప్పాడు సభలో. విదురుడు అక్కడే ఉన్నాడు. ఈయనేమో సాత్యకిని పట్టుకుని రథం వేసుకుని వస్తే ఆయన వెనక వస్తున్నాడు. విదురుడు కూడా రథం ఉన్నది, ఆయన కూడా వస్తూ ఉన్నాడు. ఆ వచ్చేలోపు ఈయన గబగబా వచ్చేసాడు. అత్తమ్మా అంటూ కేకేశాడు, లోపలికి వెళ్ళాడు. ఆ విదురుని భార్య పాపం తల్లి స్నానం చేస్తూ ఉన్నదట. ఆ సమయంలో ఆ కేక వినగానే పరవశించిపోయింది శ్రీకృష్ణస్వామి కేక. గబగబ గబగబా బయటకు వచ్చేసింది. ఆమెకేం తెలుసు, ఒంటి మీద నూలు పోక్కోడా లేదు, పీతాంబరం విసిరేశాడు అది కప్పుకున్నది. రావయ్యా స్వామి, మహాపురుషుడవు నీవు, బ్రహ్మాది దేవతలు ప్రార్థన చేస్తూ ఉంటారు ద్వారకకు కూడా వచ్చి. అటువంటి మహానుభావుడివి ఎత్తుక్కుంటూ వచ్చావా, మా ఇంటికి వచ్చావా స్వామి, దయచేయి అంటూ ఆసనం వేసింది, కూర్చోబెట్టింది. అరటి పళ్ళ గెల ఉన్నదట అక్కడ, అది పట్టుకొచ్చింది చక్కగా ఒలిసి తొక్కల చేతిలో పెడుతూ ఉన్నది. ఆ గుజ్జు అవతల పడేస్తూ ఉంటే తినేస్తూ ఉన్నాడు. ఆహా బలేరుసిగా ఉన్నాయి అత్త అంటూ ఉన్నాడు. ఏంటండి తినేది, ఏం తింటున్నాడు తెలుస్తుంది ఆయనకి. భక్తిని తింటాడు, భక్తియా భక్తిని తింటూ ఉన్నాను అన్నాడు ఆయన. అలాగే విష్ణు మోక్ష ధర్మము అనేటటువంటిది భారతంలో ఉన్నటువంటి శాంతిపురంలో ఒక భాగం అది. మోక్షధర్మము, రాజధర్మము అంటూ ఇంకా కొన్ని ఉంటాయి, విభాగాలు చేశాడు. దాంట్లో ఒక శ్లోకాన్ని చూపిస్తున్నారు రామానుజులు వారు. యా క్రియా సంప్రయుక్తాస్యుః ఏకాంతగత బుద్ధిభిః తాః సర్వాః శిరసా దేవః ప్రతిగృహ్ణాతి వై స్వయం. భక్తులైనటువంటి వారు ఏకాంత భక్తులట, దాన్ని తల వంచి తీసుకుంటాను అంటూ ఉన్నాడు ఆయన. నెత్తి మీద పెట్టుకు తీసుకుంటానయ్యా నా భక్తులు ఇస్తే అంటూ ఉన్నాడు. భక్తిని తింటాడు, ఇప్పుడు తినేది కూడా భక్తినే కానీ తొక్కని కాదు, ఆ తల్లి ఇచ్చేది. ఆ విదురుడు గబగబా పరిగెత్తుకొచ్చి చూస్తే ఏం కనపడుతున్నాయి అక్కడ, తొక్కలు చక్కగా తింటున్నాడు. ఈ గుళ్ళన్నీ అవతల పడేసి ఉన్నాయి. అయ్యయ్యో అదేమిటి అదేమిటి, స్వామికి అపరాధం అపచారం ఉన్నారు. అప్పుడు చూశాడు ఆయన, చీ అని ఊసేశాడు. మరి తెలియదు అప్పటి వరకు, అదే తెలియదు. భక్తిని తింటున్నాడు తప్ప తొక్కలు తింటలేదు ఆయన. అలాగే విదురాన్నాని బుభుజే శుచీని గుణవంతి చ, శూద్రుడు శూద్రుడు అని నెత్తినోరు కొట్టుకుంటున్నారు విదురుణ్ణి. మరి శూద్రులు అంటే ఎక్కడో చెబుతారు వీళ్ళని, చెప్పుకొని ఇండి ఏం పర్వాలేదు. పరమాత్మ వచ్చి విదురుడు ఇంట అన్నము తిన్నాడు. మరి భీష్ముడు ఆచార్యుడు ఆయన అస్కలిత బ్రహ్మచారి ఆయన కాదన్నాడు. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు, విద్యలు నేర్పినటువంటి వాడు, వేదాంగములు అభ్యసించిన వాడు ఆయన కాదన్నాడు. కృపాచార్యుల్ని కాదన్నాడు. ఎందరో ఇంకా స్వామి దయచేయండి అని అంటే, కాదయ్యా నేను విదురుని ఇంటికే వెళ్తున్నాను అన్నాడు. చక్రవర్తి అయినటువంటి ధృతరాష్ట్రుడిని తిరస్కరించేశాడు. దేన్ని తిరస్కరిస్తాడు, దేన్ని గ్రహిస్తాడు స్వామి చూడండి, భక్తిని తింటాడు. అదే ఆయన తినేది సుమా. అవాప్త సమస్త కామః, ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు రామానుజులు వారు. అవాప్త సమస్త కాముడు, ఆయనకి పొందవలసిందంటూ ఏమీ లేదట. ఆయన పొందేది ఏముందండి, ఏం పొందాలి ఆయనకంటూ పొందవలసింది ఏమీ లేదు. కనుక ఆయనకెందుకు ఇంకా భక్తి ఒక్కటే, దాన్ని చూస్తాడంతే. తత్ ప్రధాన ఏక ప్రయోజనత్వరూప శుద్ధియుక్త మనసః ప్రేతాత్మనః, అంటే పరమాత్మనే నాకు సర్వస్వమని భావించి ఇచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో అది అట శుద్ధి కలిగిన మనస్సు అని. అంటే ఇప్పుడు శుద్ధి అంటే ఏమిటండి, చాలామంది అంటారు అబ్బో శుద్ధిగా ఉన్నటువంటి పదార్థాలు తినాలట. గోంగూరేమో కోడికాలులాగా ఆకారంలో ఉంటుందట, ఆకారము పనికిరాదు. ఉల్లి వెల్లుల్లి తినకూడదట, అవి జాతి దోషములటివి, జాతి దుష్టములు ఇలా అబ్బో చాలా చెబుతారు. వాసుదాస్ గారు రామాయణంలో చెప్పారట మందరంలో. చాలామంది వాసుదాస్ గారి మందరము రామకథనంతా వదిలిపెట్టేసి ఈ మాత్రం చక్కగా తెలుసుకుంటారండి. లోకానికి కూడా ఇదే ఎక్కువ కావాలి. ఇప్పుడు చూడండి ఆ టీవీల్లో వాటిల్లో ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారు. గురువుగారు మరి తెల్లవారుజామునే ఈ ధనుర్మాసంలో కళ్ళాపి చల్లాలి అంటూ ఉన్నారు, ముగ్గేయాలంటూ ఉన్నారు, గొబ్బెమ్మలు పెట్టాలంటూ ఉన్నారు. మేము సందకాడ పెట్టకూడదా అండి. ధనుర్మాసం అంటే ఏంటంటే కళ్ళాపి చల్లటం, ముగ్గులు పెట్టడమే. ఈ గొబ్బెమ్మలు ఆవు పేడ తెచ్చి గొబ్బెమ్మలు పెట్టడమే, అది కూడా ఒక భాగమే. కానీ అదేనా అసలు ఆ తల్లి చెప్పినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధం? తెల్లవారుజామున లేచి ఆ ప్రబంధాన్ని స్వామికి సమర్పించడం,
ప్రసాదాలు చేయటం, భోగములు అవి అనుభవించటం ఇవన్నీ వదిలేశారు. ఇక గొబ్బిళ్ళు పెట్టాలా, రాత్రికి పెట్టొచ్చా, ఈ ప్రశ్నలు అలాగే రకరకాలు ఉంటాయి. చూడండి, ఇవన్నీ ఇలాంటివి తయారైపోయి లోకానికి ఇది గొప్పదండి. ఎంత గొప్పది అని అంటే లోకానికి అంత గొప్పది సుమా ఇవి. కానీ ఇవి తెలుసుకోలేరే. ఒక్కసారి చూడండి, పరమాత్మ యొక్క ఏకాంత మనసు ఆయన యందు ఉంచినటువంటి వారిదే శుద్ధి అంటూ ఉన్నారు ఈయన. తత్ప్రధానైక ప్రయోజనత్వరూపశుద్ధియుక్త మనసహ. ఇక్కడ ప్రయతాత్ముడు అని అంటే ఎవడనంటే పరమాత్మకి సమర్పించటమే ప్రధానం. అంతే తప్ప వీడు తింటాం కాదు. మనకేంటంటే మనం తింటమే ప్రధానం. ఏ తింటామో అది చేసి దేవుడికి అలా చూపించేసి మనం తినేస్తూ ఉంటాం మనకిష్టమైనవి చేసుకుని. సరే, అది మంచిదే అనుకోండి. కానీ శుద్ధి అంటే అది అన్నాడు ఆయన. అటువంటి మనసది తత్ తథావిధ భక్తి ఉపహృతం అహం సర్వేశ్వర నిఖిల జగదుదయ విభవయ లయలీల అవాప్త సమస్త కామ సత్య సంకల్ప అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ స్వాభావిక అనవధిక అతిశయ ఆనంద స్వానుభవే వర్తమాన అపి మనోరథ పద దూరవర్తి ప్రియం ప్రాప్యైవ అశ్నామి. చూడండి, ఇంతకు ముందు శ్లోకంలోనే చెప్పారు ఇవన్నీ, మళ్ళీ ఈ శ్లోకంలో కూడా చెబుతూ ఉన్నారు. చెప్పినది చెప్పుకున్నా కూడా ఎన్నిసార్లు తినదు తింటలేదా, కాసేపటికి అరిగిపోతూ ఉంటే ఎన్నిసార్లు కాఫీలు తాగటం లేదు, ఎన్నిసార్లు టిఫిన్లు చేయటం లేదు, ఎన్నిసార్లు భోజనాలు చేయటం లేదు, అన్నీ తింటూనే ఉన్నాగా మరి ఆ పరమాత్మ విషయములు వస్తే అలా చెప్పేస్తూ ఉన్నారు ఆయన రామానుజుల వారు. అది పరమానందం, నేను అదే అంటాను. అముదు ఊరు అంటారు నమ్మాళ్ళ వారు. అమృతం ఊరిపోతూ ఉంటుందయ్యా నా నోట్లోని నామము తలవగానే అంటాడు ఆయన. అలాగే భగవద్ రామానుజుల వారి యొక్క భాష్యములనంటే నోరు ఊరిపోతూ ఉంటుందండి. ఇదిగో ఇలాంటివి చూడాలి, అవి ఖండించారు, ఇవి ఖండించారు. ఎందుకు ఆ ఖండనలు? అవి కూడా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కాక, కానీ ఇవి ప్రధానంగా చూడమని నేను మనవి చేస్తూ ఉన్న అందరికీ కూడా. మరి ఎంత గొప్ప విషయములండి ఇవి. కళ్యాణ గుణసాగరుడు, అవాప్త సమస్త కాముడు, పొందవలసింది లేనివాడు, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, కావాలంటే దొరకనటువంటి పదార్థం ఏదీ లేదు, సత్య సంకల్పుడు, కావాలంటే అన్నీ వచ్చేస్తాయి ఆయనకి. మరి ఇటువంటి వాడు కూడా ఆయన అంటాడు ఇక్కడ, నేను మనోరథ పద దూరవర్తి ప్రియం ప్రాప్య ఇవ అశ్నామి. ఎప్పటి నుంచో తినాలి 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 అనుకునేటటువంటివి దొరకనివి, దొరికితే ఎలా ఆబగా గబ 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 మింగేస్తారో అదిగో అలా తింటాను అంటున్నాడు ఆయన. చూడండి ఎంత గొప్పగా చెబుతూ ఉన్నారో రామానుజుల వారు. అది తినేది ఎలా తింటాడంటే భక్తులు ఇచ్చేటటువంటి అది ఆక పండ నీర ఏది చూడకుండా ఆ కొన్న కూడే అమృతము అంటాడు కదా ఆ సుమతి శతకంలో కూడా. ఆకలి ఉంటే చాలండి, నువ్వు పచ్చడి మెతుకులు పెట్టు, కారపు మెతుకులు పెట్టు, అదే అమృతం. అలా తినేస్తాడట, ఆపగా తినేస్తాను, తినేస్తాడు అని చెబుతూ ఉన్నారు రామానుజుల వారు. తింటాను అని ఆయన అన్నాడని ఆయన చెప్పినట్టు చెబుతూ ఉన్నారు. ఉత్తమ పురుషులు తింటాడని చెవటల్లా, ప్రథమ పురుషులు చెవటల్లా ఆయన అశ్నామి పరమాత్మ నేను తింటాను అంటూ ఉన్నాడయ్యా అని రామానుజుల వారు అంటూ ఉన్నారు. అందుకే భగవద్గీత యొక్క హృదయం ఏమిటో రామానుజుల వారికి తెలుసు అని చెప్పుకుంటున్నాం. గీత యొక్క హృదయం ఏమిటి, గీతలో చెప్పబడింది ఏమిటి, ఉచితమైన అర్థం ఏమిటి, తగినది ఏమిటి అంటే ఇదిగో రామానుజుల వారు చెప్తూ ఉన్నారండి, ఇదేనండి. అశ్నామి అనేది అటువంటిది ఏమిటండి, ఉత్తమ పురుష ఎవరికి వారు చెప్పుకునేది నే తింటున్నాను అని. ఇప్పుడు రామానుజుల వారు ఏం చెప్పాలి, అశ్నాతి తింటూ ఉన్నాడని చెప్పాలి. కానీ ఆయన చెప్పకుండా అశ్నామి అంటున్నాడండి భగవానుడు అని చెబుతూ ఉన్నాడు ఆయన. ఇటువంటి భగవానుడు అంటూ ఉన్నాడు, ఎక్కడా దొరకనట్టు కరువుగా తిన్నట్టు ఇలా చెబుతూ ఉన్నారు సుమా. మరి ఇంకేమిటి మనకు కావలసింది, ఏమి ఇయ్యలేము దీంట్లో, ఇచ్చారు పూర్వం. ఇప్పుడు ఆ పత్రం అనేటటువంటి ద్రౌపది ఇచ్చింది కథ తెలుసు కదా మనకు. లేదు, చాలాసార్లు చెప్పుకున్నాము అని అంటే ఉండండి, టైం చూస్తాను మళ్ళీ ఎంత టైం అయిపోతుందో, నాకేమో తెలియదు ఈ టైము. సరే, కొంతవరకు ఏదైనా చెప్పుకుందాం. ఆ పత్రము ఎప్పుడండి అని అంటే పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఇక ఎవరి
ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఒకరిని జయించడానికి ఒకరు ఆ బలాలు సమీకరించుకుంటూ ఉన్నారు. అది బాగానే ఉంది. అంతవరకు దుర్యోధనుడు ఇంకో పని చేశాడు. ఏంటంటే దూర్వాస మహర్షిని ఒక సంవత్సర కాలం ఆరాధించాడట. ఆయనకి ఎవరు చెప్పారు, ఆయన పురోహితులు ఎవరో, దూర్వాస మహర్షి చాలా గొప్పవాడు, ఆయన ప్రసన్నుడైతే నీకు బలము చేకూరుతుంది అని కోరుకోవయ్యా వరాలు. అలాగే సరే ఆయన్ని ఆహ్వానిస్తే వచ్చాడు. అసలు ఆహ్వానించడం ఏంటి, ఆయన అంతటా ఆయన వస్తే కావలసినంత సంతోషం. 10,000 మంది శిష్యులు ఉంటారు. సరే ఈయనకి భోజనం ఏమిటంటే ఏమిటంటే అతిశయోక్తులో మరి ఏమో లేక ఆయన తినేస్తాడు 500 బిందెల పాయసము అనాయాసంగా తాగేస్తాడట. మరి 1,000 రకాల పిండి వంటలు నిర్లక్ష్యంగా భుజించేస్తాడట. ఇక ఎంత పెడితే అంత, ఎంతైనా సరే వెళ్ళిపోతూనే ఉంటుంది. మరి అక్కడ లోపల మరి ఆ కడుపులో ఏముంటుందండి, మరి పట్టొద్దా, ఈ కొలతలు వేసుకుంటే వేసింది వేసినట్టు భస్మం అయిపోతూ ఉంటుంది ఆ లోపల. ఇంకేముంటుందండి, నీకు ఎక్కడ ఏమైనా పదార్థం మిగులుతుందా ఏంటి, అగ్ని అది జఠరాగ్ని భస్మం చేసేస్తూ ఉంటుంది. ఆ పూర్వం అలాగే కాశీ నుంచి వచ్చేవారట బ్రాహ్మణులు ఈ సమారాధనలు చేసేటప్పుడు వస్తే ఒక ఆయన మా ఒకపట్ల వారి పాలెం వచ్చారు, చెప్పాను కదా ఏదో నేతి బావయ్య వరాల రామయ్య అంటూ భావమరుదులు వారు పెట్టేవారని. పాయసము నా చేత తాగించగలిగిన వాళ్ళు చాలన్న వాళ్ళు ఎవరు లేరన్నాడట. ఎన్ని బిందెలు పోసినా గుండ్రికలు పోసినా లాగి పారేస్తున్నాడు, వెళ్ళిపోతూ ఉంది అంతే. ఇప్పటికి కూడా ఉన్నారు చాలామంది తినేస్తూ ఉంటారు అలా. కనుక అలా మహా ఆ గ్రాసం అది తినేస్తూ ఉంటాడు ఆయన, ఎంతైనా తినేస్తూ ఉంటాడు. తిన్నాడు, శిష్యులకు 10,000 మందికి పెట్టాడు. ఆ దుర్యోధన నేను వెళ్తున్నా కానీ చాలా పనులున్నాయి నాకు, 4 రోజుల వరకు రాను, మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడట. సరే ఈయన ఉద్దేశం నేను రాను అని అంటే వీళ్ళన్నీ వదిలిపెట్టేసుకుని మొత్తం అన్నీ కూడా సర్దేసి మొత్తం కడిగేసి పదార్థాలన్నీ సమకూర్చుకోకుండా ఉంటారు అని రేపే వస్తాడు, వచ్చాడా లేవంటే తిట్టిపోతాడు. ఆయనకల్లా అది ఒక ఆనందం. తిట్టడం శాపమీయటమే, మనం ఎన్ని కథలు చూడలేదు, అంబరీషుడి దగ్గర చూడలేదా, ఎక్కడైనా ఇంతే. మరి ఆ మహాత్ముడు ఏంటో, మరి ఆయన ఉద్దేశం ఏంటో మహాపురుషుడు, ఇవి తెలుసుకున్నాడు ఈ కిట్టుకు దుర్యోధనుడు. ఉంచేశాడు, 2వ రోజునే వచ్చాడు. మళ్ళీ తిన్నాడు, నేను 4-5 రోజుల్లో వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాడయ్యా అని చెప్పారు. 1 సంవత్సర కాలం సేవించాడు, బాగానే ఉంది, పెట్టాడు, తిన్నారు. కోరుకో, సంతోషించా, నీకేం వరం కావాలి? ఏమండి ఏం వరం కావాలంటే కోరుకోవచ్చుగా. ఏం కోరాడు అని అంటే, అయ్యా తమరు ఇలాగే పాండవుల దగ్గరకి కూడా అతిథిగా వెళ్ళాలి. ఓ అలాగే, అది కూడా ఎప్పుడు అని అంటే అపరాహ్నానికి వెళ్ళాలి. ఆ ద్రౌపది ఆ పాత్ర అక్షయ పాత్ర కడిగేస్తుందట అప్పటికి, అదిగో ఆ తర్వాత వెళ్ళండి, ఇదే నా కోరిక అన్నాడు. ఇదేమి కోరిక అండి, తనకు కావలసింది ఏదైనా కోరుకోవాలి కదా. వెనకటికి ఒక అన్నదమ్ములు ఇద్దరు, అన్న వెళ్ళాడట ముందు తపస్సు చేయటానికి. సరే చెట్టు మొదట్లో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ తమ్ముడు భార్య చెప్పింది, మీ అన్న వెళ్ళాడు, పో పో నువ్వు కూడా వెళ్ళు, వెళ్ళి తపస్సు చేసి సాధించుకురా. వచ్చేటప్పటికి ఇటు చెట్టు కింద కూర్చుని ఉన్నాడు, దేవత పైనుంచి దిగుద్దు కదా అని చెప్పి చెట్టు ఎక్కి పైన కూర్చున్నాడు వాడు, తమ్ముడు తపస్సు చేయటానికి. మరి అలాగే దేవత దిగొచ్చింది, ఏం కావాలరా నీకు వరం అంటే వీడు ఆలోచించాడు. ఏది మన్నయ్య ఉన్నాడు కింద వెళ్ళు, ఆ మన్నయ్యని అడగమన్నాడు. కిందకు వస్తే నువ్వు పైనుంచే వచ్చావు, తమ్ముడు ఉన్నాడు అక్కడ, అవును వాడిని అడుగు, వాడు ఏం కావతో వాడికి ముందు ఇచ్చిరా. మళ్ళీ పైకి వెళ్ళాడు, మళ్ళీ కిందకు వచ్చాడు. రే నాకు కోపం వస్తుంది పోతానని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి అన్నాడు. అంటే వాడు అన్నాడు, ఏం లేదు మా అన్నయ్య ఏది కోరితే దానికి డబల్ కావాలి నాకు, రెట్టింపు. ఓ సరే బాగానే ఉంది. కిందకు వచ్చాడు, ఏమడిగాడు మా తమ్ముడు, నువ్వు కోరిన దానికి రెట్టింపు అడిగాడు. ఓహ్ అలాగా, నాకు కన్ను పోయేటట్టు వరం ఇవ్వమన్నాడు. అంటే వాడికి 2 కళ్ళు పోతాయి. ఇక ఇదే ఇంత ప్రయత్నం చేసి కోరుకున్న వరం ఏంటంటే 2 కళ్ళు పోగొట్టుకొచ్చాడు ఆడు, 1 కన్ను పోగొట్టుకొచ్చాడు వీడు. అలాగే అక్కడికి వెళ్ళమంటాడు ఈ దుర్యోధనుడు. సరే అలాగే వచ్చాడు. ఒకసారి చూస్తే పాండవులు అలా కూర్చొని ఉన్నారు, వస్తున్నాడు శిష్యులతో.
ఆపసోపాలు పడుతూ ధర్మనందనం అంటూ పరిగెత్తుకెళ్ళారు, ఎదురెళ్ళారు, స్వాగతం పలికారు, తీసుకొచ్చారు, ఆసనాలు వేశారు, కూర్చోబెట్టారు. నీ ఆసనాల సంగతి తర్వాత, అయ్యా బాబు కడుపు ఆకలి దహించుకుపోతూ ఉంది. అయ్యా అలాగే, సిద్ధం చేస్తాం వంటలు, రెడీ చేయాలి సుమా. అక్కడ ద్వైపాయనం అనే మడుగు, దాంట్లో స్నానం చేసి వస్తాం మేమందరం, విని సంధ్య వార్చుకొస్తాం మధ్యాహ్న సంధ్య. అలాగే స్వామి. సరే ఏం చేస్తారు, ద్రౌపది కడిగేసింది, పాత్ర అయిపోయింది, వెళ్ళావు. అప్పుడు ధర్మరాజు అన్నాడట ఆ భీముడితో, నాయన విషముష్టికాయలు కోసురారా, తినేసి చచ్చిపోదాం, లేకపోతే వంశం పోయేటట్టు శాపం ఇస్తాడు, ఈయన వస్తే మనం పెట్టలేము, పోతే మనమే పోతాం అన్నాడు. అంతే విషముష్టికాయలు కోసుకొచ్చాడు. సరే నారాయణ నారాయణ అంటూ భగవద నామోచ్చారణ చేసి తినటానికి సిద్ధపడ్డారు. ఏంటి నారాయణ నారాయణ అంటున్నారు ఈ త్రిలోక విజయ దురంధరులు అనదమ్ములని? ద్రౌపది వచ్చింది, ఏంటయ్యా అంటే ఇది సంగతి. అయ్యయ్యో, ఏదైనా ఆపద వస్తే ఇక చనిపోవటమేనంటయ్యా లక్ష్యము? ప్రతిదానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఏముంటుందో, మాకేం దొరకలేదు, మా బుర్రలన్నీ చెడిపోయినాయి. అలాగా మహచాపది సంప్రాప్తే వాసుదేవం, గొప్ప ఆపద వచ్చినప్పుడు వాసుదేవుణ్ణి తలంచమని చెప్పాడయ్యా వశిష్ఠ మహర్షి. ఉండండి అని చెప్పి చక్కగా ఆ వాసుదేవుడిని ప్రార్థించింది. ఈయన వస్తున్నాడు వాసుదేవుడు, ఓ పెద్ద కోట వేసుకున్నాడంట పైనుంచి కిందకి, ఓ తాటాకులు గొడుగు పట్టుకున్నాడు, ఎక్కడో ఒక గాలివాన్లో కొట్టుకొచ్చినాడులాగా ఆపసోపాలు పడుతూ వచ్చాడు. ఆయన చూడగానే వీళ్ళు ప్రాణాలు లేచి వచ్చినాయి, రండి రండి అంటూ ఆహ్వానించారు. రా ఉండవయ్యా బాబు, ప్రాణం పోతుంది, శ్వాసకు వచ్చేసిందమ్మా, ఏదన్నా కత్తుంటే పెట్టు తల్లి, బాగానే ఉంది. దేవుడు స్వామి, అది ఉంటే మాకెందుకయ్యా ఇది బాధ, అది లేకే కదా బాధ. ఏం లేదమ్మా, తీసుకురావు అమ్మ తల్లి, ఆ పాత్ర తీసుకురా. అంటే ఈమెకు ఒక పాత్ర శోధన చేసిన తర్వాత ఏమీ ఉండదు అనేటటువంటి ఒక అభిమానం ఉందట ఈమెకి. తీసుకొచ్చిస్తే లోపల చూశాడు, ఒక ఆకు, ఒక కూర, ఏదో కొంచెం ఆకు, ఆకుకూరలు వండుకున్నారు కావాలి ఆరోగ్యానికి, ఒక ఆకు ఏదో ఉందట, ఒక బచ్చలాకో ఏదో, ఇదిగో ఇది ఉంది కానీ కొంచెం ఉప్పేసి కాస్త పిండేసేసి, ఆ ఉప్పేసి కాస్త కడిగేసేసి నా దోటిలో పోయమన్నాడు. ఉప్పేసింది, అది తిప్పేసింది గిరగరా, మూడు దోశలు తాగేస్తే అమ్మయ్యా. ఇప్పుడు చెప్పండి ఏంటి? ఏం లేదు, ఇలా దూరవాసుడు వచ్చాడు. అలాగా భీముడు, అపో పిలుసుకురా, ఈ మూడు దోషులకి మూడు లోకాలు నిండిపోయినాయి, బరాబరిగా గొంతులో కొత్తంది బావు అని తేపుతున్నారు. ఇక్కడికి వస్తే వీళ్ళ పని తేపుతూ ఉన్నారు, పడిపోతున్నారు నీళ్ళల్లో అటు ఇటు. అయ్యా దూరవాస మహర్షి, దయచేయండి, వంటలన్నీ సిద్ధమైనాయి. ఏంటి ఇందాక ఈ కలలేదే ముఖాన, వాడిపోయి ఉంది ఏంటి ముఖం, ఏంటి ఏం విశేషం ఏంటి? ఏం లేదండి. మీ బావగారు ఏమన్నా వచ్చాడా? శ్రీకృష్ణస్వామి అయ్యా వచ్చారండి. అదే మరి, సరే ఆయన కూడా దర్శించలేము మేము, చెప్పండి, రాలేమని చెప్పండి అన్నారు. అంటే వచ్చి చెప్పాడు. అలాగా మరి ఇంకే ఆయన రాకపోతే మనమే వెళ్దాం. ఇప్పుడు కొండ మహమ్మద్ దగ్గరకు రాకపోతే మహమ్మద్ కొండ దగ్గరికి వెళ్తాడని సామెతే కదా, సామెతలు కూడా చెప్పుకుంటాం. చాలామందికి సామెతలు ఏయో నీచోపమానములుగా కనపడుతూ ఉంటాయట, మరి సామెతలు కూడా మర్చిపోతున్నారు. అంత సూపర్లు అమోనియాలే వస్తున్నాయి, అందుకనే కొన్నైనా ఈ సామెతలు చెప్తే వింటారు అని చెబుతూ ఉన్నా, వాడు రాకపోతే మనమే వెళ్ళాలి అనే దానికి ఈ సామెతలు వాడుతూ ఉంటారు. వచ్చేశారు. వచ్చేసిన తర్వాత దూర్వాసుడు, అయ్యా నన్ను క్షమించండి, అంటే క్షమాపణల తర్వాత, అయ్యా మహాపురుషుడు నీవు, పరమశివాంశ సంభూతుడవు, మహాతపస్వి సంపన్నుడవు, నీవు వచ్చావు కదా అని చెప్పి పాండవులు చూడు వంటలు చేశారట, చూడవయ్యా కనపడుతూ ఉన్నాయట పెద్ద పెద్ద క్షీరాన్నపు నదులు, పిండి వంటలు, అన్నపు రాసులు, పప్పు పర్వతాలు మొత్తం కనబడుతూ ఉన్నాయి. చూశాడు, అయ్యో కడుపు నిండిపోయింది, తినలేం. ఆ దుర్యోధనుడు ఉన్నాడే, వాడి వంశము నిర్వంశం కాను, వాడి కురువంశం నిర్వంశం కాను, దుర్యోధనుడు పంపితే వచ్చాము. ఏంటేంటి వినపడతలా, ఏది మళ్ళీ చెప్పు అంటే మళ్ళీ చెప్పాడు. అబ్బా చెవులు దబ్బిళ్ళేసిపోయినాయ్యా, ఏది మరొకసారి, వాడి కురువంశం నిర్వంశం కాను, దుర్యోధనుడు పంపితే వచ్చా. అలాగా మూడుసార్లు అనిపించాడట ఆ దుర్యోధనుడిది నిర్వంశం కావాలి అని. మరి ఇప్పుడు ఏమైందండి, వాడిదే పోయింది. పత్రము ఇలా తీసుకున్నాడు, సరే ఒకసారి వెళ్ళలేము అని అంటే ఒకరు ఘోష ఒకళ్ళని పట్టుకోమన్నాడు. మరి తోకలు లేవుగా, ఒకరు ఘోష ఒకళ్ళు పట్టుకుంటే చివరి వాడి చిటికన వేలు ఇలా పట్టుకుని లేపి వదిలిపెడితే ఆకాశ మార్గాన ఎంబండులేసి వెళ్ళిపోయారు వాళ్ళంతా.
ఇలా పత్రము ద్రౌపది ఇచ్చినటువంటి పత్రాన్ని తీసుకొని ఇలా స్వామి ఎలా రక్షించాడు అనేటటువంటిది ఒక ఉదాహరణ. సరే ఈరోజుకు చాలు, రేపటి సంగతి చూసుకుందాం. జై శ్రీకృష్ణ.